దేగవత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళు లాంచ్ చేసిన పథకాలు అవి అమలుపరిచి ప్రజలందరికీ చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరత్నాలు మేనిఫెస్టోలో చేసినట్టుగా జగన్ గారు ముఖ్యమంత్రి గారు అవన్నీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అది చేసేదాన్ని బట్టి డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే అమ్మ ఒడి తర్వాత వృద్ధులకి పెన్షన్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అందరూ తెచ్చుకుంటున్నారు, కనపడుతుంది. కొంచెం వడివడిగా అడుగులు వేస్తుంది కొత్తదనం కోసం, కొత్త పరిపాలన కోసం కొంత వడివడిగా అడుగులు వేస్తుంది. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అంటే ప్రభుత్వం మారింది, అది మరి వాళ్ళు చేయాల్సిన అవి చేశారు. తండ్రి గారు ఒక అడుగు వేస్తే కొడుకు గారు రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు. అవిద్య అనుకుంటున్నాం వచ్చా కాదంటే కొద్దిగా అది కేంద్రం కాబట్టి మనం కొద్దిగా ఆలోచించాలి. వస్తుంది, గ్యారంటీగా వస్తుంది అనుకుంటున్నా. అమ్మఒడి పథకం వల్ల ఆడపడుచులకి కొద్ది న్యాయం జరుగుతుంది. రైతుల ఇవి ఏ ప్రభుత్వం ఏమన్నంత భరోసా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇస్తా అన్నారు. అదే కాకుండా ఇంకా బోర్డులు అన్నీ అమలు చేశారు జగన్ గారు. దానివల్ల ఏమీ జనాలకి మేలే జరిగింది కానీ అన్యాయం జరగదు. ప్రజావేదిక అంటే అది అక్రమం కట్టడం వల్ల అది జనాల సొమ్ము కాబట్టి అది కూల్చడం వల్ల అన్యాయం అని మేము అనుకోవట్లేదు. ఉపయోగించవచ్చు కానీ అది ఉన్నాక నుంచి చంద్రబాబు గారు అది మేము కట్టింది ఏం కట్టింది అది అంటే ఆయనకు కావాలని ఉపయోగించుకుంటా ఉంటాడు, నాకు కావాలన్నాడు. మేలు అంటే అది మామూలు కడితే మేలు అయ్యేది, అక్రమం కట్టారు కాబట్టి అది మేలు అవ్వదు కదా. ఇప్పుడు దాన్ని కూల్చలేదు అనుకో, అక్కడ కరకట్ట మీద ఉన్న అన్నిటికీ ఆపాల్సి వస్తుంది. గవర్నమెంట్దే కూల్చారనుకో, ప్రైవేట్వి కూడా కూల్చడానికి అవకాశం ఉంటుంది ఈ గవర్నమెంట్కి. అంటే అది గవర్నమెంట్ది కాబట్టి ముందు మనమే గవర్నమెంట్ని మనమే కూల్చాలని చెప్పి తర్వాత ప్రైవేట్ ఆస్తుల్ని కూల్చాలని చెప్పి సందేశం ఇచ్చాడు. పాలు వర్కర్లకి మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని జీతాలు పెంచమని అడిగితే గత ప్రభుత్వం ఏముందంటే మీ మున్సిపాలిటీ ఎలా ఎవరో మాకు తెలియదు అని గత ప్రభుత్వం అంది. కానీ ఈ ప్రభుత్వం మేము అడగకుండానే మాకు 12,000 నుంచి 18,000 వరకు మాకు జీతాలు పెంచింది. అందుకు జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బ్రహ్మాండంగా ఉంది, ఏ మార్పు ఎటువంటి మాత్రం బాగానే ఉంది. చక్కగా అనుకున్నందు ప్రకారం ఇచ్చిన హామీల ప్రకారంగా ఒక్కడు కూడా నెరవేర్చుకొని ఉండట్లేదు, అన్నీ చేస్తున్నారు. ఇది ఆయన ఎక్కి నెల కూడా కాకముందే ముందే చేసి చూపిస్తున్నారు. నా పరిపాలన నన్ను చూడండి అన్నారు, అలాగే చేసి పెడుతున్నారు. ఆయన ఎటువంటి మార్పు లేకుండా కనబడుతుంది, చక్కగా ఉంది. తండ్రి గారి కంటే ఎక్కువ చేస్తారు, ఆయన చేస్తారని ప్రజలు ఎంచుకున్నారు ఆయన్ని. ఒక పుల్లి మద్దతు ఆయనకి ఉంటుంది, చాలా వరకు సాధిస్తారు, గ్యారంటీ సాధిస్తారు. అది అన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నారు కదా, ఒకటి నవరత్నాలు గురించి అన్నీ గొడవ చేసుకుని వస్తున్నారు కదా. అది నెంబర్ వన్గా ఉంది, బాగుంది, చేస్తారు. ఆయన చేసే పని బట్టి నవరత్నాలు అన్న ప్రకారంగా ఒకటి జరుగుతూ ఉంటున్నాయి. తెప్పిస్తారు, ఎందుకు కష్టం అంటే అది జరిగిద్ది, సాధిస్తారు, కంపల్సరీగా సాధిస్తారు. మా నమ్మకం ఉంది, కంపల్సరీగా ఉంది. అదే వెళ్ళేదంటే గవర్నమెంట్ కానుండే తోల్చాలని ఫస్ట్ అదే ఫస్ట్ స్టార్ట్ చేశారు. అది జరుగుతాయి, ఇప్పుడు ఆయన అనుకున్న ప్రకారం జరగాలని ఒకటే అమ్మటమ్మటే జరగకపోయినా మొత్తం వరుస పెట్టి లాగేస్తారు, చేస్తారు. మొత్తం ఏంటి, బాగానే ఉంది, బాగానే పనులు చేస్తాను, బాగానే కానీ నాలుగు పూటల మచ్చలకే తిరగరాపోతున్నాం అయ్యా. ఇతడి చెత్త పొడి చెత్త గురించి కూడా ఇబ్బంది, మనుషులు కూడా చస్తారు, పని ఒత్తిడి అయిపోతుంది. చేపించిన వాళ్ళతోటి చేపిస్తుంది, తిరిగి వాళ్ళతోటి తిరుగుతారు. అది మా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఉండగా కూడా మేము ఎదుర్కొని తడి చేత పొడి చేత ఎక్కువ రెండు రోజులు లేదు. ఇప్పుడు ఏంటంటే 5-6 నెలల కానించి వచ్చాకుని తడి చేత ఏంది, చేతులు పాచిపోయి చేతులు రోతగయ్యి అన్నం తినక ఏం తినక ఇబ్బంది పాలైపోతారు. 4 పూటలు మాత్రం అనుకుని నెలకనే 11-12 అవుతుంది ఇంటికి పోయి వెళ్ళకున్నప్పుడు వండుకోనప్పుడు తినాలంటే ఏం తింటూ మళ్ళీ ఊరికి 2:30కి రావాలా. అది బాగానే ఉంది, జగన్ పరిపాలన మా జీతం పెంచితే బాగానే ఉంటుంది అన్నారు కానీ మా చేతికి వచ్చిన దాకా వచ్చారు కానీ మరి రావాలి కదా మా చేతికి. మా జీతం మా జగన్ పేరుతో పర్వాలా, వాళ్ళ నాన్న మాకు అన్యాయం ఏం చేయలే. వాళ్ళ నాన్న కూడా బాగానే మాకు పెంచే ఇదైండు, ఈయన మాకు పెంచింది జీతాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.